హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి అండ్ బెల్ బటన్ని హిట్ చేయండి. బెల్ బటన్ని హిట్ చేస్తే మీరు నా వీడియోస్ అన్ని టైం టు టైం చూడగలరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను కాఫీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, మన ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలో. ఫస్ట్గా మనకు కావాల్సింది 1 స్పూన్ కాఫీ పౌడర్. కాఫీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇంకా ఒక ఫైన్ ఉంటుంది. ఈ కాఫీ పౌడర్ని చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడుతూ ఉంటారు కానీ మనకు తెలీదు. అయితే దీంట్లో మనం ఒక 1 స్పూన్ మిల్క్ తీసుకుందాము. మిల్క్ అనేది ఓన్లీ రా తీసుకోవాలి, అంటే పచ్చి మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. కాఫీ అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలి. అయితే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మన ఫేస్ మీద అప్లై చేయాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మెల్ట్ అవ్వలేదు, అందుకని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కాఫీ మాస్క్ని ఎలా అప్లై చేయాలి అని అంటే, వీక్కి ఓన్లీ 2 to 3 డేస్ అప్లై చేయాలి. దీన్ని కొంచెం మీరు తీసుకొని మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. అయితే అప్లై చేసే అప్పుడు ఓన్లీ 1 to 2 మినిట్స్ మీరు ఫస్ట్ మసాజ్ చేయాలి మీ ఫేస్ మీద. అలా మసాజ్ చేసిన తర్వాత 15 మినిట్స్ దాన్ని మీ ఫేస్ మీద అలా వదిలేసేయండి. మసాజ్ చేసే అప్పుడే మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్ వచ్చేస్తుందో స్కిన్ అనేది. మీకు చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్కిన్ అనేది కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. కాఫీ అనేది చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడుతూ ఉంటారు కాబట్టి ఇది మనకి చాలా ఈజీ అండ్ చాలా మంచి ఫేస్ ప్యాక్. సో ఇలా మీరు రాసేసుకున్నారంటే మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా క్లీన్ అయిపోతుంది. సో చాలాసార్లు మీరు చూస్తుంటారు మన స్కిన్ అనేది చాలా డల్గా లూజ్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే దానికోసం మనం ఈ మాస్క్ రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్గా నేను ఇక్కడ తీసుకున్నాను కాఫీ పౌడర్. దాని తర్వాత నేను తీసుకున్నాను ఇక్కడ 1 స్పూన్ హనీ. హనీ అనేది మొత్తం మిక్స్చర్ని కంబైన్ చేస్తుంది అండ్ మన ఫేస్ని కూడా చాలా గ్లో ఇస్తుంది. తర్వాత నేను తీసుకుంటున్నాను యోగర్ట్, అంటే పెరుగు. పెరుగు కూడా ఓన్లీ 1 స్పూన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ పెరుగు ఉంటే ఫ్రెష్ పెరుగు మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ మాస్క్ వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. ఈ మాస్క్ని మీరు రాసుకున్నారంటే పఫీనెస్, ఐస్ కింద పఫీగా ఉంటుంది కదా, అది మొత్తం తగ్గిపోతుంది. డార్క్ సర్కిల్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు ఎండలో వెళ్ళినప్పుడు మనకి ఫేస్ మీద ఎండ పడి కొంచెం బాగా మండుతున్నట్టు అలా అనిపిస్తుంది కదా, అదంతా కూడా స్కిన్ని రిపేర్ చేస్తుంది. దాని తర్వాత మన స్కిన్ మీద ఏమైనా డెడ్ సెల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా రిపేర్ చేస్తుంది అన్నమాట. అయితే మన స్కిన్ని బాగా డీహైడ్రేట్ చేసి బాగా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. సో వీటిని కొంచెం మీరు ఫేస్ మీద ఇలా తీసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని వీక్కి 2 to 3 టైమ్సే చేయాలి. అలా చేసుకున్న తర్వాత ఈ మాస్క్ని మీరు ఫేస్ మీద ఒక 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. అప్పుడు మీకు స్కిన్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్గా మనకు కావాల్సింది 1 స్పూన్ కాఫీ పౌడర్. ఇక్కడ నేను కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. దీని తర్వాత మనకు కావాల్సింది 1 స్పూన్ టర్మరిక్, అంటే పసుపు కావాలి. పసుపులో విటమిన్ సి అనేది ఉంటుంది. పసుపు వల్ల ఏమవుతుంది అంటే డార్క్ స్పాట్స్ కానీ ప్యాచెస్ కానీ ఏమైనా ఉంటే వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది, చాలా ఫెయిర్నెస్ని తీసుకొస్తుంది. దీని తర్వాత మనం 1 స్పూన్ కర్డ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి. అయితే ఇది కొంచెం థిక్గా అవుతుంది. మీరు కావాలంటే దీంట్లో 1 to 2 డ్రాప్స్ వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే పెరుగులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్నైనా మిక్స్ చేయొచ్చు. అలా మిక్స్ చేసేసుకొని ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ మనం మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఈ మాస్క్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఫస్ట్గా డార్క్ స్పాట్స్ పోతాయి, ఏమైనా ప్యాచెస్ ఉంటే ప్యాచెస్ కూడా పోతాయి. మన స్కిన్ అన్ఈవెన్గా ఉంది అని అంటే స్కిన్ మొత్తం ఒకే టోన్లోకి వస్తుంది. దీని తర్వాత దీంట్లో యోగర్ట్ యాడ్ చేసాం కాబట్టి మన స్కిన్కి ఒక రకమైన నారిష్నెస్ ఇస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మన స్కిన్ వెంటనే చూడంగానే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఈ మాస్క్ని ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఫస్ట్గా మీరు కొంచెం మాస్క్ని తీసుకోవాలి. చాలా సన్న లేయర్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. సో ఇలా కొంచెం తీసుకొని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్
కొంచెం తీసుకొని బాగా థిక్ లేయర్ కాకుండా చాలా సన్న లేయర్ ఒకటి అప్లై చేయాలి. సో దీన్ని ఏం మసాజ్ చేయక్కర్లేదు, మీరు జస్ట్ ఇలా అప్లై చేసేసి ఒక 10 to 15 minutes అలా ఉంచేసిన తర్వాత బాగా కొంచెం డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయినప్పుడు కొంచెం వార్మ్ వాటర్తో వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఏ సోప్ కానీ ఏమీ పెట్టకండి. కొద్దిసేపు తర్వాత మీరు నార్మల్గా ఎలా వాష్ చేస్తారో అలా చేసుకోండి. అప్పుడు మీరు మీకే డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.